హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ సదా నన్ను నడిపే మూవీ. సో మూవీ గురించి చెప్పాలంటే బాగుంది గైస్, చూడొచ్చు మూవీ. అంటే మూవీలో నాకు కొన్ని విషయాలు చాలా బాగా నచ్చాయని చెప్పొచ్చు. సో అందుకే నేను మూవీ బాగుంది అంటున్నా. నాకు నచ్చిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్టోరీ బాగా నచ్చింది నాకు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ నడిచిన విధానం బాగుంది, అండ్ స్టోరీ లైన్ కూడా బాగుంది, మంచి డెప్త్ ఉంటుంది, ఫీల్ ఉంటుంది స్టోరీలో. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం స్లో అయిన ఫీల్ వస్తుంది, కొంచెం అన్నెసెసరీ సీన్స్ ఉన్న ఫీల్ వస్తుంది. సో అక్కడక్కడ అనిపిస్తుంది, బట్ స్టోరీ నడిచిన విధానం ఏదైతే ఉందో అది బాగుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఈ సినిమా యొక్క క్లైమాక్స్ బాగా నచ్చింది. ఆ క్లైమాక్స్ చూస్తుంటే ఒక మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక ట్విస్ట్ చూసిన ఫీలింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక ట్రూ లవ్ స్టోరీ చూసామన్న ఫీలింగ్ కూడా వస్తుంది మనకి. సో అది నాకు బాగా నచ్చిన విషయం. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో నాకు ఏ ఒక్క సినిమాలోని కూడా అంటే 6 పాటలు నచ్చిన సినిమాలు అయితే చాలా రేర్. నాకైతే పుష్పాలు అనుకుంటా మొత్తం పాటలన్నీ నచ్చాయి. మళ్ళీ ఆ తర్వాత నాకు అంతగా అన్ని అంటే ప్రతి అంటే సినిమాలో ఉన్న ప్రతి ఒక్క పాట నచ్చింది అయితే పెద్దగా ఏం లేదు. మళ్ళీ ట్రిపుల్ ఆర్లో నచ్చాయి నాకు, ఎస్ ట్రిపుల్ ఆర్లో అన్ని పాటలు నచ్చాయి. బట్ మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమాలోనే బేసిక్గా చిన్న మూవీ, బట్ చిన్న మూవీలో కూడా అంత మంచి పాటలు, 6 పాటలు బాగా ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఆ ఫస్ట్ పాట ఒకటే కొంచెం మాస్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, అది కొంచెం తక్కువ మిగతా 5తో కంపేర్ చేస్తే, బట్ అది కూడా బాగుంది. సో అందుకే 6 పాటలు బాగుంది, నాకు అది నచ్చిన విషయం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం అంతగా సింక్ అవ్వలేదు, అంతగా కరెక్ట్ అవ్వలే. సో మూవీలోని ఇంకా ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే హీరో అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్, ఆయనే డైలాగులు అన్నీ ఆయనే కాబట్టి అది ఒక రకమైన ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే దానివల్ల మేబీ అక్కడక్కడ కొన్ని సీన్స్ ఆయన హ్యాండిల్ చేయలేకపోయారేమో అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలా జరిగింది. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, అంటే చూడొచ్చు. యాక్టింగ్ పరంగా హీరోయిన్ చాలా బాగా చేసింది, హీరో కూడా బాగా చేశాడు. కాకపోతే అక్కడక్కడ ఆ కొత్తదనం అనేది తెలుస్తూ ఉంటుంది మనకి, అంటే ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్లా కాకుండా ఒక కొత్త యాక్టర్లా చేసిన విధానం ఉంటుంది కదా, సో అది మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఏంటంటే ఇది ఒక కొత్త యాక్టర్, ఒక ఫ్రెష్ యాక్టర్ చేసిన మూవీ అన్నట్టుగా కాకుండా స్టోరీని మాత్రమే చూడగలిగి, స్టోరీని ఎంజాయ్ చేయగలిగే వాళ్ళకి, ఆ తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా మంచి మూవీ అనే చెప్పొచ్చు. బాగుంది, అండ్ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఎమోషనల్ సీన్స్లో అంతగా అనిపించకపోయినప్పటికీ కూడా రొమాంటిక్ సీన్స్లో లవ్ సీన్స్లో బాగానే అనిపించింది. సో మొత్తం అన్ని రకాల కూడా బాగానే ఉంది. సాంగ్స్ అయితే బాగున్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు అంతగా ఏమనిపించలేదు. నాకు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బాగుంది గైస్, చూడొచ్చు మూవీ అయితే మాత్రం. సో నా రేటింగ్ ఈ మూవీకి 5 to 3.7 అరౌండ్, అంటే 3.6 అనుకోండి, 3.6 చూడొచ్చు మూవీ అయితే. నాకైతే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీల్తోనే బయటకు వచ్చాను నేను. సో అలా ఉంటుంది మూవీ అయితే. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ సదా నన్ను నడిపే మూవీ. అండ్ ఒక విషయం అయితే చెప్పాలి, ఇక్కడ నుంచి రివ్యూస్ కేవలం మన ఛానల్లో మాత్రమే వస్తాయి, ఇంకా బయట ఎక్కడ ఇవ్వట్లేదు. అండ్ కెమెరాతో కూడా రికార్డ్ చేస్తున్నా. ఆ మైక్ మేబీ మీకు కొంచెం రీసౌండ్ వస్తూ ఉండొచ్చు. ఈ వీకెండ్లో రిలీజ్ అయ్యే సమ్మతమే ఒకటి, చోర్ బజార్ ఒకటి, ఇంకా అవి రావాల్సి ఉన్నాయి. సో వాటికి మేబీ ఇలా ఉండొచ్చు, ఆ తర్వాత నుంచి కూడా సెట్ అయిపోతుంది. ఎందుకంటే రోడ్ వైర్లెస్ కూడా ఆర్డర్ చేశాను, ఆల్రెడీ వస్తుంది, 24th వస్తుందట. ఒక్కరోజు ముందు వచ్చినా కూడా అట్లీస్ట్ ఆర్ఎండి సినిమాలకైనా చెప్పగలిగేవాడిని, బట్ అది 24th వస్తుంది. సో సినిమా చూసాక వస్తుంది అది. సో అందుకు మాక్సిమం జూలై 1 నా పక్క కమర్షియల్ ఉంది కదా, సో దాని రివ్యూ నుంచి ఆ మైక్ వాడటం స్టార్ట్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా ఆ రీసౌండ్ ఇష్యూ కూడా ఉండదు. బట్ ఇక్కడ నుంచి కూడా ఓన్లీ మన ఛానల్లోనే రివ్యూస్ అయితే అప్లోడ్ అవుతాయి. సో డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వన్నాను, నేను ఏ మూవీ చూస్తున్నా అండ్ నేను ఏ టైంకి ఏ రివ్యూ అప్లోడ్ చేస్తా ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఉంటాయి. సో కొంచెం ఈజీగా ఉంటుంది ఫాలో అవ్వడానికి, ఫాలోఅప్ చేసుకోవడానికి. సో ఇన్స్టాలో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిధర్, ఇన్స్టాలోకి వచ్చి ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, దాని క్లిక్ చేసి అయినా ఫాలో అవ్వచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద రివ్యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.